దేశంలో త్వరలో చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే కరోనా వైరస్ కారణంగా చాలా రాజకీయాల పార్టీల నుంచి ఎన్నికలు వాయిదా వేయాలి అంటూ వినతులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితిలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం వస్తున్న వార్తలకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పూర్తి స్పష్టత ఇచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికల్లో ఎలాంటి మార్పులే ఉండవని కూడా తేల్చి చెప్పింది. అక్టోబర్ నవంబర్లో జరగాల్సిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని క్లారిటీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 స్థానాల్లో నవంబర్ 29 అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నట్లుగా తాజా ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్లో తేలిపోయింది. మొదటి నుండి బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్షం కోరుతూ వస్తున్న సంగతి చూస్తున్నాం. అంతేకాకుండా లెటర్ కూడా రాయడం జరిగింది. కానీ ఎన్నికల సంఘం మాత్రం యథావిధిగా బీహార్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా కొత్త మార్గదర్శకాలతో ఎన్నికలు జరగబోతున్నట్టుగా ఓటర్లకు గ్లౌజులు ఇవ్వడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్ థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు కూడా నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించేశారు. ఇంటింటికి మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు ఆన్లైన్ పద్ధతుల్లో నామినేషన్ దాఖలు చేసే విధానాన్ని తెరపైకి తెస్తున్నామని, దీంతో ఎన్నికలు ఎప్పటిలాగే షెడ్యూల్ ప్రకారం జరగబోతున్నట్టుగా తాజా ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన స్థానిక ఎన్నికల విషయంలో కూడా మొదటి నుండి ఉత్సాహంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కరోనా రాకతో అడ్డుకట్ట పడినట్లయింది. దీంతో స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొంత ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన సంగతి కూడా అందరం చూశాం. మొన్నటి వరకు పరిస్థితులు అలా ఉన్నప్పటికీ అదంతా అటుంచితే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంతో రాష్ట్రంలో చాలామంది ఆడపడుచులకు డబ్బులు ఇవ్వడం తెలిసిన విషయమే. దీంతో వైసీపీ పార్టీపై ప్రజలకు మరింతగా నమ్మకం పెంచే విషయంలో జగన్ పూర్తిగా సక్సెస్ సాధించినట్లే తేలింది. ఇదే సరైన సమయమని బీహార్ ఎన్నికలు జరిగే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ కమిషన్ స్థానిక ఎన్నికలు కండక్ట్ చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ టైంలో నిజంగా ఎన్నికలు జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థానిక ఎన్నికలలో విజయ బావుట ఎగరవేయడం గ్యారంటీ అని ఆయన అభిప్రాయపడుతున్నారు. నిజంగా బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో సరిగ్గా ఇక్కడ కూడా జరిగితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసలు ఖచ్చితంగా గుడ్ న్యూసే అని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఏదేమైనా జగన్ గారి నిర్ణయాలకు జగన్ చేసే పనులకు ఆయనకు ఆల్రెడీ హిట్ కొట్టినట్టే అనుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ మిత్రులకు షేర్ చేసేయండి.